సౌర వ్యవస్థలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. అలాంటి శుక్రుడిపైనే ప్రయోగం చేయబోతోంది ఇస్రో. ఎందుకు ఈ ప్రయోగం ఎందుకు జరుగుతోంది? శుక్రుడిని ఇస్రో ఎందుకు టార్గెట్ చేసింది? దీనివల్ల భారత్కు వచ్చే లాభాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్రరాజ్యాలతో పోటీగా విజయాలు సాధిస్తోంది అన్న విషయాలను ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలు చేపడుతూ సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే చంద్రుడిపైకి పంపించిన చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కాగా, సూర్యుడిపైకి ఆదిత్య ఎల్వన్ను కూడా విజయవంతంగా పంపించింది. ఆదిత్య ఎల్వన్ భూకక్ష్యను వదిలి సూర్యుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే ఉత్సాహంతో మరో గ్రహంపైకి ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. అదే భూమికి కవల గ్రహంగా చెప్పే శుక్రుడు. శుక్రయాన్ పేరుతో శుక్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ ను పంపబోతోంది. శుక్రుడిపైన పరిశోధనలు చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే సౌర వ్యవస్థలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ గ్రహంపైన భూమిపై ఉన్న వాతావరణమే ఉండేదట. పరిమాణం బరువు విషయంలో భూమిని పోలి ఉండేది. అందుకే శుక్రుడిని భూమికి కవల సోదరుడు అని పిలుస్తారు ఖగోళ శాస్త్రవేత్తలు. శుక్రయాన్ ప్రయోగం గురించి తెలుసుకునే ముందు శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడిని వీనస్ అని పిలుస్తారు. వీనస్ అంటే రోమన్ ప్రేమదేవత పేరు. భారత పురాణాల్లో కూడా శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర అంటే సంస్కృతంలో తెలుపు లేదా ప్రకాశవంతమైనది అని అర్థం. శుక్రుడు రాక్షసులకు గురువు. కఠోర తపస్సు చేసి శివుడిని మెప్పించి యుద్ధంలో దేవతలను జయించగల శక్తిని, మృత్యుంజయ వరమును పొంది ఉంటాడు శుక్రుడు. అలా వేదశాస్త్రంలో కూడా శుక్రుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సైన్స్ పరంగా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న రెండో గ్రహం. ఇది భూమికి కూడా దగ్గరగానే ఉంటుంది. సౌర వ్యవస్థలో ఉండే 9 గ్రహాల్లోకెల్లా ఎక్కువ ప్రకాశవంతమైన గ్రహం. రాత్రి వేళల్లో చంద్రుడి తర్వాత ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తుంది. శుక్రుడు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి 227 రోజులు పడుతుంది. సూర్యుడికి దగ్గరగా ఉండటంతో అన్ని గ్రహాల్లో కంటే ఎక్కువగా వేడి ఉంటుంది. సీసాన్ని కూడా కరిగించేంత వేడి ఉంటుంది. ఇక్కడ దాదాపు 470 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గ్రహం ఇతర గ్రహాలకు భిన్నంగా తన చుట్టూ తాను ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతుంది. దీనికి ఉపగ్రహాలు లేవు. భూమి మీద కంటే వీనస్ పై వాతావరణ పీడనం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ శుక్రగ్రహం మొత్తం యాసిడ్తో నిండి ఉంటుంది. దాని ఉపరితలంపై అడుగుపెట్టడం అసాధ్యం. శుక్రుడి ఉపరితలం గట్టిగా ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. శుక్రుడు చూసేందుకు భూమిలాగే ఉంటాడని భూమికి కవల సోదరుడు అని పిలుస్తారు. అయితే రాను ఆ తర్వాత శుక్రుడి మీద వాతావరణం పూర్తిగా మారిపోయింది. సముద్రాలు ఎండిపోయాయి. వాతావరణం మొత్తం మందంగా తయారైంది. ఎవరూ ఉండలేనంత వేడిగా ఉడికెత్తిపోయింది. ఇంకా ఈ గ్రహం సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బన్ డైఆక్సైడ్ వంటి విషవాయువులతో నిండిపోయింది. మరి ఒకప్పుడు అందరూ బతికేందుకు అనువుగా ఉన్న శుక్రగ్రహం ఇప్పుడు ఎందుకిలా మారింది? దాని మార్పులు ఎప్పుడు జరిగాయన్నది ఇప్పటికీ రహస్యమే. ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రపంచ దేశాలు శుక్రుడిపై ప్రయోగాలు మొదలుపెట్టాయి. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ శుక్రగ్రహంపైకి స్పేస్ క్రాఫ్ట్లు పంపించాయి. రష్యా పంపించిన వెనేరా 7 శుక్రుడిపై ల్యాండ్ అయిన మొదటి ప్రోబ్. దురదృష్టవశాత్తు వీనస్లో ఉండే అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇది 1 గంటలో పనిచేయకుండా పోయింది. 1982లో వెనేరా 13 వీనస్ ఉపరితలం నుంచి మొదటి రంగు చిత్రాలను ప్రసారం చేసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1990లో శుక్రుడి వద్దకు మ్యాగెలాన్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అలాగే 2021లో నాసా వీనస్ పై డావెన్సీ ప్లస్ ప్రయోగాన్ని చేయనున్నట్లు ప్రకటించింది. 2030లో ఈ ప్రయోగం జరగబోతోంది. ఇక గతంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శుక్రుడిపైకి ప్రయోగాన్ని చేపట్టింది. 2006 నుంచి 2016 వరకు ఆ ప్రయోగం శుక్రుడి కక్షలో పరిభ్రమించింది. ఇక ఇప్పుడు భారత్ కూడా శుక్రుడిపై ఫోకస్ చేసింది. శుక్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ పంపించేందుకు ప్లాన్ చేస్తోంది. శుక్రుడిపైకి పంపించే ఈ మిషన్ కు ఇంతవరకు పేరు పెట్టలేదు. దీనికి శుక్రయాన్ అని పేరు పెట్టొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైంది. నిధులు కూడా సమకూరాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పేలోడ్లను కూడా అభివృద్ధి చేసింది ఇస్రో. అంత వేడిగా ఉండే గ్రహంపై పరిశోధనలు చేస్తే ఉపయోగం ఏముంటుంది అనే డౌట్ రావచ్చు. అయితే దానికి శాస్త్రవేత్తలు ఒక థియరీ చెబుతున్నారు. అదేంటంటే భూమి ఎప్పుడూ ఒకేలా ఉండదట. 10,000 ఏళ్ల తర్వాత భూమి తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం ఉందట. అలాగే 1,000 ఏళ్ల క్రితం భూమి కూడా మనుషులు నివసించేందుకు అనువైన ప్రదేశం కాదు. ఒకప్పుడు భూమి కూడా శుక్రగ్రహం లాగే ఉండి ఉండొచ్చు. కాలక్రమేణా భూమిపై మార్పులు జరిగి జీవం ఆవిర్భవించింది. ఈ విషయాలను తెలుసుకునేందుకే శుక్రగ్రహంపై పరిశోధనలు జరిపి సమాచారాన్ని విశ్లేషించటం వల్ల అంతరిక్ష రంగంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని, గొప్ప రహస్యాలను ఛేదించే అవకాశముందని ఇస్రో భావిస్తోంది.
ఈ ప్రయోగాన్ని 2014 డిసెంబర్లో చేసే అవకాశాలున్నాయి. అయితే 2024లో స్పేస్ క్రాఫ్ట్ను పంపించకపోతే ఇక 2031లోనే రెండో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎనీవే, చంద్రయాన్, ఆదిత్య ఎల్వన్ లాగే శుక్రయాన్ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.